హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పలామి, చూస్తున్నారు పొలాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మన యొక్క యూట్యూబ్ ఛానల్ బ్యానర్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేంజ్ అనే కాదు, అండ్ కొత్త బ్యానర్ కూడా ఎలా యాడ్ చేసుకోవాలో మీకు చెప్తాను. ఇంతవరకు కనుక మీరు బ్యానర్ యాడ్ చేసుకోకపోతే మీరు కొత్త బ్యానర్ అనేది యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఉన్న ప్రజెంట్ బ్యానర్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంతవరకు కనుక ఈ వీడియోని లైక్ చేయకపోతే ఈ వీడియోని లైక్ చేయండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది వీడియో కింద, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ పక్కనే బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఆల్ మీరు క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, ఆ వీడియోస్ అని మిస్ అవ్వకుండా చూడవచ్చు. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూట్యూబ్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే రైట్ సైడ్లో మీ యొక్క ప్రొఫైల్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. నేను ఆల్రెడీ జీమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చాను కాబట్టి డైరెక్ట్ నాకు ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది. ఇన్ కేసు మీరు లాగిన్ అవ్వకపోతే ఇక్కడ యాడ్ అకౌంట్ అని కనిపిస్తుంది, లేదంటే సైన్ ఇన్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి మీరు యాడ్ అవ్వచ్చు అనమాట. నేను ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరి ఛానల్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఛానల్ డాష్బోర్డ్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. లెఫ్ట్ ఇక్కడ రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే పెన్సిల్ ఐకాన్ అయితే కనిపిస్తుంది అనమాట, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు ఛానల్ ఆర్ట్ అనేది, అంటే నేనైతే ఇప్పుడు ప్రజెంట్ నేను ఎలాంటి ఆ ఛానల్ బ్యానర్ అనేది యాడ్ చేయలేదన్నమాట. సో నాకు అందుకనే ఎంటీగా అయితే కనిపిస్తుంది. మీరు కనుక యాడ్ చేసినట్లయితే మీరు ఈ ఇక్కడ కెమెరా ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా, రిజిస్టర్ వచ్చేసి దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీరు లోగో కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అండ్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టేక్ ఫోటో అండ్ ఇక్కడ చూస్ ఫ్రమ్ యువర్ ఫొటోస్ అని కనిపిస్తుంది. మీరు ప్రజెంట్ ఇక్కడ ఫోటో తీసి మీ యొక్క ఛానల్ బ్యానర్గా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీకు ప్రజెంట్ మీకు గ్యాలరీలో ఉన్న బ్యానర్ని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను యొక్క ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూస్ ఫ్రమ్ క్లిక్ చేయగానే నేను వచ్చేసి ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. మీరు బ్యానర్ కనుక రెడీ చేసుకున్నట్లయితే బ్యానర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రజెంట్ మనకి ఏంటంటే 3 సెప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి టీవీ వర్షన్ అండ్ సెకండ్ వచ్చేసి డెస్క్టాప్, ఇక్కడ ఆల్ డివిజన్ అనమాట. అన్ని మొబైల్స్లో కూడా మీకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది. మీరు మీ యొక్క బ్యానర్ని కానీ ఇమేజ్ని కానీ ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మీ ఇష్టం, మీకు సైజును బట్టి మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్నాక నేను వచ్చేసి అంటే జనరల్ పర్పస్ మీకు చూపించడం కోసం నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను అనమాట. ఎంటర్ చేయగానే ఇక్కడ సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే విత్ ఇన్ సెకండ్స్లో మన యొక్క ఛానల్ బ్యానర్ అనేది ఇక్కడ చేంజ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరు కొంచెం రిఫ్రెష్ చేసేయండి. రిఫ్రెష్ చేస్తే మీరు ఇక్కడ బ్యాక్ వచ్చేసేయండి. కొంచెం బ్యాక్ వచ్చేస్తే మీకు కంప్లీట్గా అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. నేను మళ్ళీ నేను ఛానల్ క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ చూశారు కదా నాకు కంప్లీట్గా అండ్ నా యొక్క ఛానల్ బ్యానర్ అయితే ఇక్కడ చేంజ్ అయిపోయింది అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రజెంట్ ఇందాక ఏం లేదు, ఇప్పుడైతే మనకు బ్యానర్ అయితే యాడ్ అయిపోయింది అనమాట. సో బ్యానర్ అనే కాదు, మళ్ళీ కెమెరా పెన్సిల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క ఛానల్ లోగో కూడా ఇక్కడ మీరు దాని మీద కెమెరా మీద ట్యాప్ చేసి మీకు ఛానల్ లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు దీన్ని వచ్చేసి ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకొని మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ సేవ్ ప్రొఫైల్ పిక్స్ అని కనుక దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇవి రెండు అనేది ఇక్కడ చేంజ్ అయిపోతుంది అనమాట. మీ యొక్క ఛానల్ బ్యానర్ కానీ అండ్ మీ యొక్క ఛానల్ లోగో కానీ ఇక్కడ నేను బ్యాక్ వచ్చేసి చూపిస్తాను కంప్లీట్గా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూశారు కదా నా యొక్క ఛానల్ బ్యానర్ అనేది యాడ్ చేసుకున్నాను, ప్రజెంట్ ఇక్కడ ఛానల్ లోగో కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. సో అండ్ దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఇవ్వడం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్.